దేశం కాదు ప్రపంచమంతా ఒక్కటవుతోంది భారతదేశపు స్ఫూర్తితో, హిందూ ధర్మ స్ఫూర్తితో. ఈ సందర్భంలో మూర్ఖత్వంతో మనం చెడగొట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. హిందుత్వంలో చెప్పబడేది ఏంటి? ఏకాత్మతావాదం, ప్రపంచమంతా ఒక్కటే అని చెప్తాం. భిన్న భావాలు, భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న ధృవాలు అందరూ కూడా తమ తమ జీవన విధానాన్ని అవలంబించుకోవాలి. నీ సంస్కృతిని నువ్వు అవలంబించు, నా సంస్కృతిని నన్ను అవలంబింప చెయ్యిని. అంటే నా ధర్మాన్ని నేను పాటిస్తా, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, ఇద్దరం స్నేహంగా ఉందాం. ఇదే హిందుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. హిందువుల్లో ఎన్నో కులాలు ఉన్నాయి, కానీ అందరం హిందువులు అన్నటువంటిది. అట్లాగే ఇదే భారతదేశం, హిందూ దేశమైనటువంటి భారతదేశంలోకే ముస్లింలు వచ్చారు, క్రైస్తవులు వచ్చారు. అట్లాగే ఇందులో నుంచి పుట్టినటువంటి జైనమా, బౌద్ధమా, ఇట్లాంటి వాటన్నిటిని కూడా, ఏ ధర్మాన్ని ఆ ధర్మమే ఆచరించమన్నారే. అట్లాగే నాస్తికుడిని కూడా ఆదరించిందే ఈ దేశం, నాస్తికత్వాన్ని కూడా తప్పు పట్టలేదు. ఎస్, దేవుడు లేడంటావా? రైట్, కరెక్ట్. సైన్స్ కరెక్ట్ అంటావా? కరెక్ట్. రైట్, హేతువాదం కరెక్ట్. నేను ఈ వాదనల ద్వారా ఫైనల్ గమ్యం చేరు తప్పించి కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు అని చెప్పింది హిందూ ధర్మం. ఇప్పుడు ఆ స్ఫూర్తి అయోధ్య రామాలయ నిర్మాణంతో ప్రపంచంలో రాబోతోంది. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఒక మతం అన్నటువంటి ప్రాతిపదిక కాకుండా హిందూ ధర్మం అన్నటువంటి దాని ప్రాతిపదికనే నడుస్తూ ఉన్నాయి. మనం అర్థం చేసుకోవడంలో పొరపాటైతే ఎవరూ ఏమీ చేయలేరు. అయోధ్య రామాలయ నిర్మాణంలో అనేక రకాలైనటువంటిది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చేస్తూ ఉన్నారు. అందులో ముస్లింలకి కూడా ప్రాధాన్యత కల్పించారు. అక్కడ ఉన్నటువంటి స్తంభాలు చెక్కే బాధ్యత ముస్లింలకు ఇచ్చారు. దీని మీదన రెచ్చగొట్టేటువంటిది, ముస్లింలని ఈ సమాజం నుండి వేరు చేసి చూడాలని ఆర్ఎస్ఎస్ కోరుకోవట్లేదు, అట్లాగే విశ్వ హిందూ పరిషత్ కోరుకోవట్లేదు. లేకపోతే మసీదుల దగ్గరికి వెళ్ళి ఎందుకు వాళ్ళతో మాట్లాడతారు? మోహన్జీ భగవత్ ఏమంటున్నారు? అక్కడ బుజ్జగింపులు చెయ్యట్లా. హిందువులలో రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ముస్లింలలో రెచ్చగొట్టే వాళ్ళ ఆలోచనల్లో పడిపోకుండా, ట్రాప్లో పడిపోకుండా, ముస్లిం ధర్మం ముస్లింలు పాటించాలి, హిందూ ధర్మం హిందువులు పాటించాలి, ఇదే ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. అట్లాగే సుదీర్ఘకాలం పాటు ఈ దేశంలో ముస్లింలు కానీ, లేదా ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు అయితే వాళ్ళు పుట్టుకతో ముస్లింలు కాదు, ఈ తరంలో ఉన్నవాళ్ళు పుట్టుకతో ముస్లింలు, కానీ వాళ్ళ తాత ముత్తాతలు హిందువులే. దాడుల కారణంగా ఈ దేశంలో మత మార్పిడులు జరిగారు, కాబట్టి వాళ్ళు మనవాళ్లే అన్నటువంటిదే ఇక్కడ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తుల ఫీలింగ్. దానికి అనుగుణంగానే వాళ్ళలో చైతన్యం తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళేం మతం మారమని చెప్పట్లా. మనం అనవసరమైన శత్రుత్వం ఎవడో సృష్టిస్తున్నాడు మీ మధ్యన మన మధ్యన, అవసరమా అంటున్నారు. ఇదే విషయాన్ని అరబ్ దేశాలకి చెప్పాడు నరేంద్ర మోడీ. అందుకనే ఇవాళ అరబ్ దేశాలు పెద్దన్నగా భావిస్తున్నాయి నరేంద్ర మోడీ. ఎవరైనా మదీనాలో, మదీనా మసీదులో భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం దుస్తులతో కూర్చున్నటువంటి స్మృతి ఇరానీతో ఒప్పందాల మీద సంతకాలు ఆ దేశ అధ్యక్షుడు పెట్టాడు అంటే అర్థమేంటి? అక్కడ వాళ్ళు కూడా మతమూర్ఖత్వం వైపుకి వెళ్ళట్లా. అరబ్ దేశాలు ఇప్పుడు ప్రపంచ అవసరాల రీత్యా మూర్ఖత్వంతో ఉంటే తప్పని భావిస్తున్నాయి. మన మతాన్ని మనం పాటిద్దాం, కానీ సర్వమత సమానత్వాన్ని అంగీకరిద్దాం అని చెప్తున్నాయి. ఈ మతం గొప్పది అనేటువంటి తత్వాన్ని పక్కన పెడుతున్నాయి. సర్వమత సమానత్వం ఎవరి విధానాలు వాళ్ళు పాటించాలన్నటువంటి ధోరణితోనే వెళ్తున్నాయి. వాళ్ళని కూడా కన్విన్స్ చేయగలిగారు నరేంద్ర మోడీ. ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఆయనే కదా. వాళ్ళు కూడా ఇవాళ అక్కడ ఆలయాలకు అనుమతించారంటే అర్థమేంటి? వాళ్ళు మనల్ని కలుపుకోవాలనుకుంటున్నారు, మనం వాళ్ళని కలుపుకోకపోతే ఎట్లా? వాళ్ళు అక్కడ ఆలయాలకు పర్మిషన్ ఇచ్చారంటే మనల్ని కలుపుకోవాలనుకుంటున్నారు, మన ఉత్సవాలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లాగే భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, భారత్తో కలిసి సాగటానికి ముస్లిం సమాజం సిద్ధపడుతోంది. ఫండమెంటల్ ముస్లిమ్స్ వాళ్ళు, వాళ్ళే సిద్ధపడుతున్నారు. మధ్యలో ఈ తొత్తరగాళ్ళు ఉంటారు, అంటే మత మూర్ఖత్వవాదులు. వాళ్ళు అరబ్ దేశాలకు కూడా వాళ్ళని ముస్లింలుగా అంగీకరించు, కానీ వాళ్ళని కూడా ముస్లిం సమాజంలో పార్ట్గా చేస్తూ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటిది దానికి పీక్ స్టేజ్. ఈ టైంలో హిందూ సమాజంలో చిచ్చు పెట్టడానికి ఇంతవరకు హిందుత్వవాదులుగానే ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని రూట్ మారుతున్నారు. వాళ్ళని నేనేం విమర్శించట్లేదు, వాళ్ళకి చెప్పేంత పెద్దవాడిని కాదు నేను. కానీ ఈ సందర్భంలో ఏకాత్మతావాదం అన్నటువంటి హిందూ సమాజపు ఆలోచన, లేదా హిందుత్వం యొక్క మూల సిద్ధాంతాన్ని మనం పక్కన పెట్టేస్తే, విభేదాలు సృష్టించేటువంటి సమాజం అయితే ప్రపంచం యాక్సెప్ట్ చేయదు. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ ఒక్కటే, ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాలి. పరమత ద్వేషం లేని చక్కటి సమాజం ప్రపంచానికి అవసరం ఉంది. దీన్ని డివియేట్ కాకుండా చూసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి.